వంచికా పరిక్రీస్తు నమస్కారం. నేడు ప్రియులార వంచికాపరి ఆదివారం, దైవ పిలుపుల ఆదివారం కూడా. తల్లిదండ్రులకు మంచి మనస్సు, తమ బిడ్డల్ని దేవునికి అర్పించే మంచి మనస్సును యువతీ యువకులు ప్రేరణ పొంది మంచి గురువులుగా మంచి దైవాంకితులుగా సేవ చేసే హృదయం గల వాళ్ళని మనకు సేవకులుగా పంపమని అందరం కలిసి ప్రార్థించుదాం. వాటికి తోడు నేడు మే నెల 3వ తారీఖు 2వ లాక్డౌన్ ఎత్తేస్తారని అందరం ఆశించాము, సంబరపడ్డాము. కానీ పరిస్థితిని అంచనా వేసి ప్రజల ప్రాణాలే ముఖ్యము, ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వం భావించి మరి ఈ లాక్డౌన్ మరొకసారి మూడవ తాళం వేసింది. ఇంకా 2 వారాలు మే 17 వరకు. కానీ కొన్ని సడలింపులతో దాని అర్థం ఏంటిది? మనం క్రమక్రమంగా సైతానుభూతాన్ని తరిమేస్తున్నాము, ఈ గండం నుండి బయటపడుతున్నామని అర్థం. దానికి సంతోషిస్తూ అందరం కూడా కృతనిశ్చయంతో ఈ లాక్డౌన్ కష్టమైన నిష్ఠూరమైన అందరం కలిసి పాటిద్దాం, పూర్తిగా ఈ కరోనా సంక్షోభం నుంచి బయటకు వద్దాం. మొదటి లాక్డౌన్ ఏర్పడిన సందర్భంలో ప్రజలు చాలా భయాందోళనకు గురి అయినారు, అకస్మాత్తుగా ప్రకటించారు. ఒకవైపు కరోనా భయం, మరొక వైపు లాక్డౌన్ అంటే ఏమిటో తెలియక అయోమయం, అంధకారం. మనకు ఆ సమయంలో ప్రజలకు ఓదార్పు ఇవ్వటానికి, నేను ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపటానికి, అటు ఆత్మవిశ్వాసం ఇటు దైవ విశ్వాసం కూడా కలిగి చేయటానికి ప్రతిరోజు నేను ఈ సోషల్ మీడియా ద్వారా మీ దగ్గరకు దైవ సందేశంతో రాగలిగినందుకు ఆనందిస్తున్నాను. మొదటి లాక్డౌన్ అయిపోయింది, 2వది కూడా అయిపోయింది. కనుక ఈనాటి నుంచి నేను 3వ లాక్డౌన్ ప్రారంభమవుతున్న ఈ సందేశాలని ముగిస్తున్నాను. ఎందుకంటే ఈలోపు మీరు భయం నుంచి ఆందోళన నుంచి బయటపడ్డారు, దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నారని భావిస్తున్నాను. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆ భయాలు పోయినా కానీ ఎన్నో ధర్మ సందేహాలు వస్తున్నాయి. ఇది దేవుని శిక్ష లేకపోతే పరీక్ష లేకపోతే శిక్షణ? శిష్ట రక్షణ దుష్ట శిక్ష అని నానుడి ఉంది మన భారతీయ సంప్రదాయంలో. అంటే చెడ్డవాళ్ళని శిక్షించటానిక, చెడ్డవాళ్ళతో పాటు మంచి వాళ్ళని కూడా, లేకపోతే మంచి వాళ్ళని రక్షించటానిక, మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళని కూడా రక్షించటానికి, ఇలా ఎన్నో ధర్మ సందేహాలు. మనిషికి ఏది మంచిదైతే అది మంచిది అని ఉపయోగతావాదం ఉంది నైతిక ధర్మశాస్త్రంలో. దీని ప్రకారం పోదామా లేకపోతే దేవుని చిత్తం దైవ వాక్కు ప్రకారం? కష్టమైన నిష్ఠూరమైన అది నిజమైతే, నీతియుక్తమైతే, న్యాయమైతే దాన్ని పాటిస్తాము. అంతటి గొప్ప ధైర్యాన్ని విశ్వాసాన్ని మనకు దేవుడు కలిగించేటట్టుగా మనం ముందుకు సాగుదాము. మరీ ముఖ్యంగా నేను ఈ 40 రోజులు అటు గురువులతో, విశ్వాసులతో, దైవాంకితలతో ఇలా సంబంధం కలిగి ఉండటం నాకు కూడా ఆనందాన్ని కలిగించింది. కనుక ఏమైనా ఈరోజు మన యొక్క ధ్యానాంశము మంచి కాపరి. ప్రజల యొక్క ఊపిరి, గొర్రెల యొక్క ప్రాణము నేనే. బైబిల్ అంతా చెప్తుంది దేవుడు మంచివాడు అని, దేవుడు ప్రేమామయుడని. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. అంతేకాదు ఈరోజు యోహాను సువార్తలు క్రీస్తు, నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు ప్రాణమునిస్తాను. నేను ప్రాణం తీసుకునే దేవుణ్ణి కాదు, జీవాన్ని పోయటానికి, చనిపోయేదానికి, గాయపడిన వాటికి, తప్పిపోయిన వాటికి కూడా నేను జీవం పోస్తాను. అంతేకాదు చనిపోయిన వాటికి కూడా జీవాన్ని సమృద్ధిగా ఇస్తానికి వస్తాను అని అంటున్నాడు. దాన్ని విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11-12 వచనాలు. నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయిను. చూడండి, ఈ కరోనా సంక్షోభంలో కూడా
మూడవ లాక్డౌన్లో కూడా మూడవ మూసివేత మామూలుగా మన తలుపులకి డబుల్ లాక్స్ వచ్చాయి రెండే, ఇప్పుడు ఇది ఇంకా మూడవది. అంటే ఈ కరోనా బెల్జిబూబు లాంటి కరోనా ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా మాత్రమే కొన్ని దయ్యాలను వెళ్ళగొట్టగలము, శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినారు ప్రభు, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయినాం అంటే ప్రభు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఈ కరోనాను కూడా మనం పూర్తిగా పారద్రోలుటకు నిర్మూలించుటకు, నిర్మూలించలేకపోయినా ఇప్పుడే ఔషధం వచ్చే అవకాశం లేదు, ప్రయోగాలు జరుపుతున్నారు, పరిశోధనలు చేస్తున్నారు, దానితో సహవాసం చేయవలసి వచ్చినా ఇప్పుడు సడలింపులతో మనల్ని సంసిద్ధం చేస్తున్నారు. కొన్ని సడలింపులు ఇచ్చినారు అంటే ఈ సడలింపుల్లో కూడా ఆకుపచ్చ జోన్, నారింజ రంగు జోన్, ఎర్రటి డేంజర్ జోన్ ఉన్నాయి. కనుక వీటిల్లో కొన్ని సడలింపులు ఇచ్చినా మనం ఇంకా జాగ్రత్తగానే ఉండాలి. ముసుగులు వేసుకోవటం, చేతులు కడుక్కోవటం, ఎక్కువ మంది సమావేశం కాకుండా ఉండటం, ఇవన్నీ కూడా పాటిస్తూ ముందుకు సాగలేము. ఎందుకంటే ప్రభు క్రీస్తు ప్రాణం ఇచ్చే దేవుడు, ప్రాణం తీసుకునే దేవుడు కాదు. మనకు తెలుసు, మొదట్లో నేను చెప్పాను, నోవాతో జల ప్రళయంలో తెచ్చిన విపత్తు తర్వాత దేవుడు చింతించి మనుషులను నేను ఇంతగా ప్రపంచమును మొత్తము నాశనం చేసే విధంగా నేను ఏ ఉపద్రవము భూమి మీదకి తీసుకురాను అని అప్పుడు ప్రమాణం చేశాడు. ఆకాశంలో విల్లుని, ఇంద్రధనుస్సుని గుర్తుగా ఇచ్చాడని మనం నోవా జల ప్రళయ విషయంలో ఆది కాండంలో 8వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తున్నాము. కనుక ఆ ప్రమాణం నిలబడుతుంది. మరి ఇంత ఘోరమైన విపత్తు వచ్చిందంటే అది దేవుడు చేసింది కాదు, మనమే కొని తెచ్చుకున్నాము. నిప్పు పట్టుకోవద్దు, కాలు తన పిల్లకి చెబితే వినరు, పట్టుకొని చూస్తారు. కాలిన తర్వాత అది మనం కొని తెచ్చుకున్నది. కనుక ఈ విధంగా ఈ కరోనాను కూడా ఆ విధంగా చూస్తూ మనం క్రైస్తవులుగా కథోలికలుగా ముందంజ వేస్తూ ముందుకు సాగదాం. ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఇది కలికాలం, అంతా కల్తీ అయిపోయింది, ప్రేమ కల్తీ అయిపోయింది, విశ్వాసం కల్తీ అయిపోయింది, ఆరాధన పూజలు కూడా కల్తీ అయిపోతున్నాయి, గాలి నీరు నిప్పు. కనుక ఇది కలియుగం మాత్రమే కాదు, కల్తీ యుగం. అందుకే దేవుడు దీన్ని పరిశుద్ధం చేస్తున్నాడు. కనుక మన ఆలోచనలను పరిశుద్ధం చేస్తున్నాడు, మన ప్రార్థనని, ఆత్మను, అంతరాత్మను అన్నింటిని కూడా పరిశుద్ధపరుస్తున్నాడని గ్రహించుదాము, దాని ప్రకారం ప్రవర్తించుదాము. ముఖ్యంగా ఏం పని లేక మనసుకి చెదులు పడుతున్నాయి, మనకు తెలుసు కదా. సోమరితనముగా మనసు ఉంటే అది సైతాని యొక్క పనిగది. లేజీ మైండ్ ఇస్ ద వర్క్షాప్ ఆఫ్ ద డెవిల్ అన్నారు. శరీరానికి కూడా తింటూ కూర్చొని ఏం పని చేయకుండా ఉంటే ఏ యోగాసనాలు లేకపోతే జబ్బులు వస్తాయి, బరువు ఎక్కువవుతుంది. ఇలాంటి సమస్యలు, ఎన్ని ఆర్థిక సమస్యలు, ఎన్ని బిల్స్ వస్తున్నాయి మీకు ఇప్పుడు. తర్వాత ఉద్యోగం సంగతి ఏంటిది, పిల్లల చదువులు, యువతి యువకుల కాలేజీలు, ఇంకా అనేకమైన మనసుని పీడించిన మీరు పరిశుద్ధ గ్రంథ ప్రార్థనతో, దివ్యవాణి, ఇతర సోషల్ మీడియా ద్వారా మీరు దైవవాక్కును, పూజల్ని, దైవప్రసాద ఆరాధన, ముఖ్యంగా మే నెలలో ఉన్న మనము మరియమాత తల్లి ప్రత్యేక వరప్రసాదమును పొందుకుంటూ ఈ కరోనా నుంచి బయటపడతాం. తప్పకుండా విజయం మనదే. కనుక మరొకసారి ఈ 40 రోజులు మీతో ఇలా మాట్లాడగలిగినందుకు, దైవ సందేశాన్ని ఇవ్వగలిగినందుకు నేను దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. హల్లెలూయా. సెలవు.